అక్కడ కొత్తగా ఓటు బ్యాంకు పెంచుకోవాలి అనుకుంటున్న బీజేపీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? ఇన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో పెద్దగా బలం లేని పార్టీ ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి రీజన్ ఏంటి? కాషాయ పోట్లు ఎవరికి పడబోతున్నాయి? ఆ పార్టీ ప్లాన్స్ ఎవరికి కషాయంగా మారబోతున్నాయి? అదంతా ఈజీనా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏంటా కొత్త కహానీ? ఖమ్మం పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఇప్పుడు డిఫరెంట్ గా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని కొత్త యాంగిల్ ఇప్పుడు తెర మీదకి రావడం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలపడితే జరిగే లాభ నష్టాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లాలో ఎవరికీ పెద్దగా తెలియని, లోకల్ గా పార్టీకి సంబంధం లేని నేత తాండ్ర వినోద్ రావు ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది బీజేపీ. లోకల్ పాలిటిక్స్ తో డైరెక్ట్ టచ్ లేకున్నా ఆర్ఎస్ఎస్ తో ఆయనకున్న అనుబంధాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక జరిగినట్టు తెలిసిందే. వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్ రావుకు సీటు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయట. కానీ ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశస్సులతో ఆయన టికెట్ పట్టేసినట్టు చెప్పుకుంటున్నాయి జిల్లా బీజేపీ వర్గాలు. జిల్లా బీజేపీతో ఎటువంటి సంబంధం లేకున్నా అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్లాన్స్ ని గట్టిగానే అమలు చేస్తున్నారట ఆయన. ఇన్నాళ్లు ఖమ్మం బీజేపీలో క్యాడర్ కోసం 4 పైసలు ఖర్చు పెట్టే నాయకుడు లేకుండా పోయారు. కానీ రియల్ ఎస్టేట్ లో పట్టున్న వినోద్ రావు రాకతో కాస్త కళకళలాడుతున్నట్టుగా తెలిసిందే. అలాగే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం కోసం ప్రధాని మోడీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ని తీసుకువస్తారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఇలా ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట తాండ్రా. ఇప్పుడు ఈ ప్రయత్నాల మీదే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఖమ్మం లోక్సభ సీటు పరిధిలో ఇప్పటిదాకా బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. ఇంకా మాట్లాడుకుంటే ఇక్కడ ఆ పార్టీ నామ మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు బలోపేతం కోసం జరుగుతున్న ప్రయత్నాలు వర్కౌట్ అయితే ఎవరి ఓటు బ్యాంకుకి గండి పడుతుందన్నది ఆ చర్చల సారాంశం. స్థానిక ప్రయత్నాలకు తోడు అయోధ్య రామ మందిరం, మోడీ చరిష్మా అన్నీ కలిసి వస్తాయన్నది బీజేపీ నేతల లెక్కగా తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల్లో ఎవరి ఓట్లు చీలి బీజేపీ బ్యాంకులోకి వెళ్తాయంటూ రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముందుగా లెఫ్ట్ క్యాడర్ అటువైపు చూసే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఆప్షన్ ను కొట్టిపారేస్తున్నారు పరిశీలకులు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఓట్లే ఎక్కువగా చీలవచ్చన్నది లోకల్ పొలిటికల్ పండిట్స్ పరిశీలనగా తెలిసిందే. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న పట్టణ మధ్యతరగతి వర్గాలను సైతం బీజేపీ టార్గెట్ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు యాక్టివ్ గా పనిచేస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఉత్సాహంగా లేరట. కొంతమంది లీడర్లు ఇప్పటికే నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ముఖం కూడా చూపించడం లేదు. అలాగని వాళ్లు బీజేపీ వైపు మళ్లుతారా అంటే అది కూడా లేదని తెలిసిందే. బీఆర్ఎస్ క్యాడర్ ని ఆకట్టుకునేందుకు స్థానిక బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలే చేసినా వాళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదన్నది లోకల్ టాక్. తాము యాక్టివ్ గా లేకున్నా కాషాయం వైపు మొగ్గు చూపకుండా సైలెంట్ అయిపోయిందట గులాబీ సెకండ్ క్యాడర్. ఇక అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరూ ప్రకటించలేదు. దానికి తోడు అంతర్గత విభేదాలు గట్టిగానే ఉన్నాయి. అదే తమకు వరమవుతుందని భావిస్తోందట బీజేపీ. కానీ ఇద్దరు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో అది అంత ఈజీనా అన్న ప్రశ్న కూడా వస్తోంది. మొత్తంగా గెలుపోటముల దాకా వెళ్లకున్నా ఆర్థిక బలం దండిగా ఉన్న అభ్యర్థిని బరిలోకి దించిన బీజేపీ ఈసారి గట్టిగానే ఓట్లు మాత్రం చీలుస్తుందని, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందన్న చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతోంది.